కాశ్మీర్ లాంటి చల్లని ప్రాంతాలకే పొగమంచు అందాలు పరిమితమై ఉండేవి. అయితే ఇప్పుడు నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల జిల్లాలో దర్శనమిచ్చాయి. ఈ రోజు ఉదయం సమయంలో ఎక్కడ చూసినా పొగమంచు అందాలే దర్శనమిచ్చాయి. తెల్లని దుప్పటి పరిచినట్లు ఎక్కడ చూసినా పొగ కమ్ముకుంది. దీనిని వీక్షించిన ప్రజలు కాశ్మీర్ అందాలు తమ వద్దకే వచ్చాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ అద్భుత అందాలను చూసి మురిసిపోయారు. హిమాలయాలే తరలివచ్చాయా అన్నట్లుగా భైంసా పట్టణంలో వాతావరణం హిమగిర్లను తలపించింది. పంట పొలాలపై మంచు, రోడ్లపై ఖాళీ ప్రదేశాలు, ఎటు చూసినా పొగ మంచు దట్టంగా వ్యాపించడంతో రోడ్లు పూర్తిగా మసకబారిపోయాయి. దారులు సైతం కనబడని విధంగా పొగమంచు దుప్పటిలా భూమిని కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మొత్తం మీద పొగమంచుతో భైంసా మరో కాశ్మీర్ లాగా అందాలతో ఆకర్షణీయంగా కనిపిస్తూ మంత్రముగ్ధుల్ని చేసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పొగమంచు దర్శనమిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? శాలిని, గుడ్ మార్నింగ్. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అటు నిజామాబాద్ జిల్లా, తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జగిత్యాలలో జిల్లా వ్యాప్తంగా చలి ప్రారంభమైంది. నిన్నటి వరకు పగలు రాత్రి ఉక్కపోతతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిన్న నుంచి చలి పంజాయితీ విసురుతుంది. దీంతో జిల్లాలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణ కన్నా తగ్గాయి. జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ఉదయం నుంచే ఉదయం మంచు కురిసింది. దీంతో నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పొగమంచు అందాలను కనువిందు చేస్తున్నాయి. ఉదయం 7 గంటలు దాటినా వీరిని పొగమంచు ప్రకృతిని ఆహ్లాదకరంగా మార్చింది. రహదారులను మంచు చెరలు కమ్మేశాయి. అయితే మొత్తం మీద ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, అటు నిజామాబాద్ జిల్లా, తర్వాత కర్నూలు జిల్లాలోని జగిత్యాల జిల్లాలో కూడా పొగమంచు కమ్మేసింది. మొత్తం మీద రహదారులకు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఉదయం 8 గంటల వరకు పొగమంచు కమ్మేసినతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురైనారు. ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే పొద్దున్నే కీలక పొగమంచు కమ్మేసి పొద్దున్నే కిలకిలమంటూ పక్షుల రాగాలు, మరోవైపు పంట పొలాలను పొగమంచు దట్టంగా కమ్మేయడంతో సహజ సిద్ధమైన ప్రకృతి అందాల చూపలను కనువిందు చేస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. హిమాలయాలే తల్లి వచ్చేలా ఆకట్టుకున్నట్టుగా భైంసా పట్టణం లో హిమగిరులను తలపిస్తుంది. పంట పొలాలపై మంచు, రోడ్లపై ఖాళీ ప్రదేశాలు, ఎటు చూసినా పొగ మంచు దట్టంగా వ్యాపించడంతో రోడ్లు పూర్తిగా మసకబారిపోయాయి. రహదారులు సైతం కనబడని విధంగా పొగ మంచు దుప్పటిలా భూమిని కప్పేయడంతో వాహనదారులకు ఇబ్బందులు అయితే పడ్డారు. శాలిని, ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. పొద్దునంతా లేకుండా కదా, పొద్దునంతా లేకుండా ఇప్పుడు తెలుసా? ప్రధాని మోదీ